నువ్వు పరిచయమే కాకముందు నా సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ఉండేది. కానీ నువ్వు పరిచయం అయ్యాక ఆ సెల్ ఫోన్ నా పక్కన ఉంటుంది. దానికి కారణం కేవలం నీ దగ్గర నుండి వచ్చే మెసేజ్ కాల్స్ మాత్రమే. ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చనిపోతుంటే పిచ్చి వాళ్ళు అనుకునేవాడిని, కానీ ఇప్పుడు ఆ బాధ ఏంటో అనుభవిస్తుంటే తెలుస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లచ్చసార్లు అడుగుతారు తిన్నావా తిన్నావా అని, విడిపోయేదాకా తిన్నావని కాదు కదా, ఇలా ఉన్నావని కూడా అడగగారు వచ్చి చూడరు. మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనిషి చనిపోతే ఆ బాధ అనుభవించే వారికి తప్ప ఎవరికి తెలియదు. ఇష్టమైన వాళ్ళు మనల్ని నవ్వితే మాట్లాడితే మురిసిపోతాం. కోపంలో ఒక్క మాట అనగానే మనలో మనమే నలిగిపోతాం. కానీ వాళ్ళ మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు, అదే స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నాకు కావాలి నిమిషానికి ఆ లవ్ చెప్పడానికి కాదు, లైఫ్ లాంగ్ ఆ మాట మీద నిలబెట్టడానికి. నువ్వు నాకు కావాలి నాకు అవసరం వచ్చినప్పుడు హగ్ చేసుకుని ఐ లవ్ చెప్పడానికి కాదు, బాధలో ఉన్నప్పుడు తల నిమ్రి విత్ యూ అని చెప్పడానికి కాదు. నువ్వు నాకు కావాలి పుట్టినరోజు అందరికంటే ముందుగా విష్ చేయడానికి కాదు, నా జన్మ నీకోసం అని వందేళ్ల ప్రేమ చూపించడానికి. నువ్వు నాకు కావాలి గిఫ్ట్లో ఇచ్చిపుచ్చడానికి కాదు, నా జీవితం నీకు గిఫ్ట్ ఇవ్వడానికి. నువ్వు నాకు కావాలి అమ్మ ప్రేమ చూపించడానికి కాదు, అమ్మ ప్రేమ మర్చిపోయేలా చేయడానికి. ఇట్స్ టూర్ లవ్. తెలుగు సరిగా రాదు బట్ తెలుగు నాకు రాదు బట్ కష్టమవుతుంది, తప్పుగా చెప్పింటే క్షమించండి. థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ అందరికీ. తెలుగు బై మిస్టేక్ ఉంటే నాకు తప్పుంటే క్షమించండి. ఓకే బాయ్, టేక్ కేర్.